ఈ రోజు వచ్చేసి నేను కాఫీ ఉంటాయి కదా ఫిల్టర్ కాఫీ, అది మనకి ఇంట్లో స్పీడ్ గా చేసేసుకోవచ్చు. ఫిల్టర్ కాఫీ వచ్చేసి చాలా టైం మనం ఏంటంటే నైట్ రెడీ చేస్తే మార్నింగ్ కి రెడీ అవుతాయి. ఇవి అలా కాదు, ఇవి ఏంటంటే మనం ఇన్స్టెంట్ గా చేసుకునేవి, చాలా టేస్ట్ ఉండేవి. దీంతో కప్పుచినో కాఫీ గానీ ఏమైనా చేసుకోవచ్చు. అది కోల్డ్ కాఫీ అంటారు కదా, అవి కూడా చేసుకోవచ్చు. దానికి వచ్చేసి నేను మిషన్ వాడుతున్నాను. ఇది అన్బాక్సింగ్ కూడా నేను ఇప్పుడే చూపిస్తాను. ఇవి రెండు వాడుతున్నాను ఆ కాఫీకి. ఇలా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి లోపల చిన్న మిషన్ వచ్చేసి చూపిస్తాను నేను. ఇదేంటంటే మనం కాఫీ కన్నా ఏదైనా చిన్నది ఒక ఎగ్ బీట్ చేసుకోవడానికి దాని పనికొస్తుంది. ఇట్లా మనకి ఇక్కడ తిరుగుతుంది, ఇక్కడ బీట్ చేస్తుంది. దీనికి వచ్చేసి నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాను కదా, ఇది ఫస్ట్ క్లీన్ చేస్తాను. క్లీన్ చేసాక కడుగుతాను, కడిగినాక నేను చూపిస్తాను. నేను వచ్చేసి దీనికి కాఫీ పొడి తీసుకున్నాను, షుగర్ ప్యాకెట్స్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇంది కదా, ఇక్కడ మనకి సింబల్ ఇస్తాడు, ఇక్కడ వరకే వాటర్ పోసుకోవాలి. దీని దగ్గరికి ఇక్కడ పోసుకుంటే సరిపోతుంది. నేను వాటర్ పోస్తాను. ఈ 4 కప్స్ వచ్చేస్తాయి, మనం ఒకటి తీసుకుంటే చాలు. ఇప్పుడు ఈ కప్ ఇది ఇస్తాడు, దీనికి కప్ ఇది పెట్టేసుకొని దీంట్లో షుగర్ ఇది వేసేసుకుందాం. కొంచెం మనకి నిండిన దాకా వేసేసుకోవాలి అది కాఫీ పొడి అనేది. మళ్ళీ ఇంకోటి నేను ఇది ఇది క్లీన్ చేసుకోవడం కూడా మన సోప్ అనేది వాడకూడదు ఎప్పుడైనా ఇది క్లీన్ చేసుకోవడానికి. సోప్ లేకుండా ఓర క్లీన్ చేసుకోవడం ఇది. ఇట్లా ప్రెస్ చేయాలి కాస్త. ఆ తర్వాత మనకి ఇది ఇచ్చారు కదా, ఇది దీన్ని ఫిట్ చేసేసుకున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత నేను పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించేసుకొని మీడియంలో పెట్టేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకున్నాక దాన్ని కొంచెం పైకి వచ్చిన తర్వాత నేను ఆ కాఫీ ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి 2 ప్యాకెట్స్ షుగర్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసేసుకున్నాను షుగర్. కావాలంటే మళ్ళీ షుగర్తో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎక్కువ రాకూడదు, కొంచెం వచ్చిన దాకా వెయిట్ చేద్దాం. ఇలా కొంచెం వస్తున్నాయి కదా, కనిపిస్తుంది కదా, సరే తిప్పుతాం. కొంచెమే రావాలి ఇట్లా చాలు. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆ కొంచెం నేను తీసుకుంటాను, తర్వాత ఎక్కువ మొత్తం వచ్చిందా ఉంచుతాను. ఇంక ఇది సిమ్లో పెట్టేసి ఉంచుతాను, అప్పుడు ఫుల్ అయిపోయింది. 4 కప్స్ వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఈ కొంచెం వచ్చిందని బాగా బీట్ చేసుకోవాలి. మిల్క్ టైప్ లో వచ్చేస్తాయి.
ఇలా మనకి ఫుల్ క్రీమ్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మిగిలినవి వచ్చేస్తాయి మనకి, చూసారు కదా, ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు మొత్తం వచ్చేసినాయి పైకి, ఇప్పుడు కట్టేసుకున్నాము. కట్టేసుకున్న తర్వాత నేనేం చేస్తాను అంటే పాలు కానీ ఏమి యూజ్ చేయను. ఇవి తీసేసుకున్నాను. పక్కన పెట్టేసుకుందాం, మీకు దగ్గరగా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కాఫీ తీసుకున్నాం కదా, స్పూన్ తీసేసుకొని షుగర్ కూడా ఇదే సరిపోతుంది, కావాలనుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు. ఇది కాఫీ. ఇది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఏమంటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటీ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. ఇది ఇలా మనం ఏంటంటే ఇంకా షుగర్ ఎక్స్ట్రా తాగే వాళ్ళు ఉంటే ఇది సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఎంత చిక్కగా వచ్చేస్తుందో.